హాయ్ నేను డాక్టర్ విక్రమ్ కొండ వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ మార్కెట్లో లాంగ్స్ లాంగ్ అండ్ వైండింగ్ షార్ట్ షార్ట్ కవరింగ్స్ అనేవి మీరు చాలా సార్లు డెరివేటివ్ డేటా అనాలిసిస్ చేస్తున్నప్పుడు వినుంటారు కానీ వీటిని బేస్ చేసుకుని బయాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను సో వీడియోకి లైక్ చేయండి కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్లో ప్రైజ్కి సంబంధించిన ట్రెండ్ ఐడెంటిఫికేషన్ మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ మార్కెట్ వెళ్తున్నట్లయితే మనం దాన్ని అప్ ట్రెండ్ అని అదే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ చేస్తూ మార్కెట్ వెళ్తున్నట్లయితే మనం దాన్ని డౌన్ ట్రెండ్ అంటాము ఈ టెక్నికల్ డేటాతో పాటు మనం అసోసియేటెడ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసామనుకోండి ప్రైజ్ పెరుగుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే దీన్ని లాంగ్స్ బిల్టప్ అంటాము అదే ప్రైజ్ పడిపోతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి అప్పుడు దీన్ని షార్ట్స్ బిల్టప్ అంటాం అంటే మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉన్నా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే ఆ ట్రెండ్కి అనుకూలంగా అంటే ఇప్పుడు షార్ట్ సైడ్ ఉన్న మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు లాంగ్ సైడ్ ఉన్న మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు ఫస్ట్ మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న మార్కెట్లో ఎలా ఐడెంటిఫై చేయాలనేది చెప్తాను ట్రేడ్స్ ఇప్పుడు మార్కెట్లో ప్రైజ్ పెరుగుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా ఈ టైంలో మార్కెట్లో కరెక్షన్ వచ్చేప్పుడు వెయిట్ చేయండి కంటిన్యూస్గా రన్ అయిపోయి పార్టిసిపేట్ చేయకుండా ఎప్పుడైతే చిన్న కరెక్షన్ వస్తుందో అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేస్తుంది అనేది గమనించండి మార్కెట్ పడిపోతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంతకుముందు బిల్డ్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది అనుకోండి అప్పుడు ఏంటంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ పాయింట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారని ప్రాఫిట్ బుక్ చేసుకున్నంత మాత్రాన మనకి ట్రెండ్ రివర్స్ అవ్వదు కాబట్టి కొంచెం ఫాల్ అనేది జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ న్యూ ట్రేడర్స్ లేదంటే వీళ్ళే మళ్ళీ పొజిషన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ ప్రైజ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది సో ఇది ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి కొంచెం డిప్ అయిన తర్వాత మళ్ళీ ప్రైజ్తో పాటు మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకోండి ఆ టైంలో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ మూమెంట్లో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది షార్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైజ్ పడిపోయిన తర్వాత మళ్ళీ చిన్న షార్ట్ కవరింగ్స్ జరుగుతున్నప్పుడు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతూ ప్రైజ్ పెరుగుతుంది అనుకోండి అప్పుడు వెయిట్ చేసి మళ్ళీ ఎక్కడైతే టాప్ ఫామ్ అవుతుందో అక్కడ మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మనం షార్ట్ సైడ్ పార్టిసిపేట్ చేయొచ్చు దీని ఎగ్జాంపుల్ మీకు నీకు ఇప్పుడు నిఫ్టీలో చూడండి ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి కంటిన్యూస్గా మార్కెట్ ర్యాలీ జరుగుతున్నప్పుడు మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూస్గా పెరుగుతుంది సో ఈ ర్యాలీ అంతా మిస్ అయినప్పటికీ మనం టాప్ ఫామ్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పడిపోవడం మనం చూడొచ్చు సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోయినప్పుడు మనం వెయిట్ చేసి ఎక్కడ మనకి సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్ అనేది తెలియదు కానీ మనం ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ని షార్ట్ లిస్ట్లో పెట్టుకున్నాం అనుకోండి అంటే ఇది టర్న్ అరౌండ్ అవుతూ దాంతోపాటు ప్రైజ్ రివర్స్ అవుతుంది అనుకోండి అక్కడ మనం మళ్ళీ ఎంటర్ అయినట్లయితే న్యూ హైస్ మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి ఈ పాత ట్రెండ్లో మనం లేకపోయినా కొత్తగా రాబోయే మళ్ళీ న్యూ లెగ్లో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీరు కూడా ఇలాగా ఓపెన్ ఇంట్రెస్ట్ని యూజ్ చేసి ప్రైజ్ టెక్నికాలిటీ ఏమి తెలియకపోయినా కూడా కేవలం ఈ సైకిల్ని ఒకటి గమనించుకొని కూడా మీరు స్వింగ్ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేసి దాని మీద నమ్మకం వచ్చిన తర్వాత మీరు బుల్కాల్ స్ప్రెడ్స్ లాంటి లో రిస్క్ స్ట్రాటజీస్తో ట్రేడ్ చేసినట్లయితే మార్కెట్లో లాంగ్ రన్ సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇలాంటి అనాలటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ